ఈ ప్రభుత్వం కాబట్టి ఇంకో ప్రభుత్వానైనా సరే పోరాటం చేసి సాధిస్తాం. విశాఖ రైల్వే జోన్ దాన్ని అయితే వదిలేదు లేదు మనం. విశాఖ రైల్వే జోన్ అంటే సరదా కాదు, అనేక ఉద్యోగాలకు అవకాశాలు. ప్రతి ప్రభుత్వం రాష్ట్రాల్లో ఏమంటున్నారు, యువతకి బోల్డ్లను ఇస్తాం, బోల్డ్లంత యువత నుంచి పిండి చాలా ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. లాభం ఎలా వస్తుంది మీరు పెట్టుబడులు పెట్టకపోతే యువత మీద? యువత అంటే మీ ఇంట్లో ఉండే పిల్లల యువత, బయట పిల్లలు ఉండే పిల్లల యువత కాదా? అందుకని మనం ఇవన్నీ ఆలోచిద్దాం. అలాగే ముందు ఒక మాటగా, ఈరోజున జనసేన పార్టీ మెంబర్షిప్ మీరు ఎన్రోల్ అవ్వడానికి సభ్యత్వం తీసుకోవడానికి ఎలా చేద్దామని చాలామంది అన్నప్పుడు నేను ఒక సందర్భంలో చెప్తానని చెప్పాను. ఈరోజు నా సందర్భం వచ్చింది. నేనేం చెప్పానంటే, ఏమైనా నేను పెద్ద టెక్నాలజీ వాడే వ్యక్తిని కాదు. నేను నా తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెళ్ళకి, నా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి చాలా సింపుల్గా అయిపోయింది ఒకటి చెప్పండి, ఒక నెంబర్ నొక్కితే మెంబర్ అయిపోవాలి అంతే జనసేనకి. అంతేగాని కూర్చోబెట్టి నాకు ఈ మొత్తం చెప్పగలను. దానికి తగ్గట్టుగా జనసేన టెక్ టీం ఒక వినూత్నమైన దానికి శ్రీకారం చుట్టింది. ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఒక నెంబర్కి మీరు జనసేన పార్టీ మెంబర్ అయిపోతారు. ఒక మిస్డ్ కాల్ అంతే, గొడవ లేదు. ఆ తర్వాత మీకు ఇష్టమైతే అది అడుగుద్ది. ఇంకా ఏదన్నా మీ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. లేదు మిస్డ్ కాల్స్ని మేము మెంబర్షిప్ అయిపోయి ఓపిక లేదండి, సంతోషం. ఏం పల్ల ఆ నెంబర్ ఒకసారి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఒక సింపుల్ మిస్డ్ కాల్ ఇవ్వండి. 9394022222. ఇంకొకసారి 9394022222. దీనికి ఫోన్ కొట్టండి, ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నాకు చెప్పాను కదా రెండు గుండెలే దూరం అని, ఒక్క మిస్డ్ కాల్ దూరం మీకు నాకు అంతే. అలాగే ఇంకా నాకు చాలా పంచుకోవాలని ఉంది. అలాగే డాక్టర్ల కొరత ఉందన్నారు, గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ట్రైబ్స్కి సంబంధించి వారికేమో వైద్యం ఉండదు, అతిసారం చచ్చిపోతూ ఉంటారు, పసిబిడ్డలు చనిపోతూ ఉంటారు అరకులో కానీ, మరి డాక్టర్లు కొదవా. ఈరోజున డి ఫార్మా స్టూడెంట్స్ ఉన్నారు, ఫార్మాటీ స్టూడెంట్సు, మరి వారికి ఎంతో కొంత సరైన విధి విధానాలతోటి వారు వైద్యం చేసే పరిస్థితులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించగలిగితే అక్కడ అతిస్వరం ద్వారా చిన్నపిల్లలు కలరావు చనిపోయే పిల్లలు చావులు తగ్గుతాయి, నివారించవచ్చు. ఇలాగా చాలా చోట్ల ఒకవైపు ఏమో ఉద్యోగాలు లేవు, ఇంకో చోట ఏమో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఎలా ఉండాలి, వీటన్నిటిని చూడగలగాలి దూరదృష్టితోటి.